దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాలు, గిర్నార్ ఆనవాలు, ప్రశాంతంగా గంభీరంగా ఉండే ఈ కొండపైనున్న దైవాన్ని దర్శించుకోవడం అంత సులువు కాదు. ఎన్నో మలుపులతో చిన్నగా వాలుగా ఉండే 10,000 మెట్లని ఎక్కి దిగవలసి ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ ప్రాణవాయువు కూడా తగ్గుతూ ఉంటుంది. తట్టుకొని నిలవగలిగిన వాళ్ళకి మాత్రమే దైవదర్శనం లభిస్తుంది. అందుకేనేమో మన హిందువులు ఏ పని అయినా మొదలుపెట్టినప్పుడు ముందు ఆదిగణపతికి పూజ చేయడం ఆనవాయితీ. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నా ప్రయాణాన్ని సజావు చేయి తండ్రి అంటూ వాయుపుత్రుడైన హనుమాన్ పూజతో ఈ సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది. గుజరాత్లో ద్వారకా సోమనాథ్ల తర్వాత అంతే ప్రాచుర్యం పొందింది మన ఈ గిర్నార్ ఆలయం. దక్షిణాది ప్రజలు తిరుమల కొండల్ని ఎంత పవిత్రంగా భావిస్తారో గుజరాత్ ప్రజలు కూడా ఈ కొండల్ని అంతే పవిత్రంగా భావిస్తారు. 3,672 ఫీట్లు పొడవు ఉన్న ఈ కొండపైన 866 హిందూ మరియు జైన్ దేవాలయాలు ఉన్నాయని, వేదాలు మహాభారతాల్లో కూడా ఈ కొండల గురించి ప్రస్తావించబడిందని ఇక్కడున్న అర్చకులు చెప్తున్నారు. అంతేకాదు, ఈ కొండలు ఎన్నో వేల కోట్ల పురాతనమైనవని, హిమాలయాల కన్నా ఇవి చాలా పాతవని ఇక్కడున్న వారు చెబుతున్నారు. ముందుగా మీరు ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. మీరు కనుక హైదరాబాద్ నుండి జునాగఢ్కి ఫ్లైట్లో రావాలి అని అనుకుంటే హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ ఫ్లైట్ని ఎక్కాల్సి ఉంటుంది. సో హైదరాబాద్ నుండి అహ్మదాబాద్కి మీకు సుమారుగా 2 గంటల టైం పడుతుంది. అహ్మదాబాద్లో మీరు దిగిన తర్వాత మీరు బై బస్ లేదా కార్లో జునాగఢ్కి రావచ్చు. అండ్ ఈ బస్ ఆర్ కార్ ప్రయాణం మీకు సుమారుగా 6 గంటల టైం పడుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే హైదరాబాద్ నుండి అహ్మదాబాద్కి 2 గంటలు, అహ్మదాబాద్ నుండి జునాగఢ్కి 6 గంటల టైం పడుతుంది. లేదంటే మీరు హైదరాబాద్ నుండి అహ్మదాబాద్కి ఫ్లైట్లో వచ్చి అక్కడ అహ్మదాబాద్లో మీరు ట్రైన్ తీసుకొని మాలియాలో దిగాల్సి ఉంటుంది. అండ్ అహ్మదాబాద్ నుండి మాలియా మీకు 3 గంటల దాకా టైం పడుతుంది. మాలియాలో మీరు మళ్ళీ బస్ వేకి జునాగఢ్లో దిగాల్సి ఉంటుంది. అండ్ మాలియా టు జునాగఢ్ మీకు సుమారుగా 45 నిమిషాల వరకు టైం పడుతుంది. సో ఇదొచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇది పెయిడ్ పార్కింగ్ ఏం కాదు. మీరు కనుక కార్లో కనుక వచ్చినట్టయితే మీ వెహికల్ని ఇక్కడే పార్కింగ్ చేసి అక్కడ నుంచి నడవవలసి ఉంటుంది. సో ఇది అప్రాక్సిమేట్లా 2 నిమిషాలే ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మీరు మెయిన్ గేట్ దగ్గరికి చేరుకుంటారు. ఇదంతా వచ్చేసి షాపింగ్ ఏరియా ఉంటుంది. అయితే ఈ శిఖరాన్ని ఎక్కడానికి భక్తులు 2 మార్గాలు చూస్ చేసుకుంటారు. ఒకటి నడక మార్గము, అది మీకు రైట్ సైడ్లో ఉంటుంది. మెట్లు ఎక్కేసి ఆ టాప్లో కనిపిస్తున్న శిఖరం పాయింట్ దాకా చేరుకుంటారు. లేదంటే మీ లెఫ్ట్లో రోప్వే ఉంటుంది. రోప్వే సాయంతో మీరు అంబాజీ దాకా చేరుకొని అక్కడ నుంచి మీరు నడక మార్గం ద్వారా శిఖరం పాయింట్ దాకా చేరుకోవాల్సి ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, నేను మీ నిర్వాణ. ప్రస్తుతం మనం ఏషియాస్ లాంగెస్ట్ రోప్వే దగ్గర ఉన్నాం. అంటే ప్రపంచంలోనే అతి పొడవాటి రోప్వే దగ్గర ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి 2,020 మీటర్ల పొడవు, భూమికి 850 మీటర్ల హైట్లో ఉంటుంది. 9 టవర్లు, 25 క్యాబిన్లు ఉన్నాయి. నార్మల్గా ఒక క్యాబిన్లో 6 ప్యాసెంజర్స్ని తీసుకెళ్తే ఈ రోప్వే ఒకేసారి 8 ప్యాసెంజర్స్ని తీసుకెళ్తుంది. అంటే ఈ రోప్వేలో ఒకటేసారి 800 నుండి 1,000 ప్యాసెంజర్స్ని తీసుకువెళ్ళే కెపాసిటీ ఉందన్నమాట. ఈ రోప్వే మనని కేవలం అంబాజీ దాకే దింపుతుంది. మిగతాదంతా మనం నడకదారి నుంచే వెళ్ళవలసి ఉంటుంది. రండి, మనం కూడా ముందు రోప్వేకి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము. సో రోప్వే ఎక్కడానికి ముందు మీకైతే చెకింగ్ చేస్తారు, ఆ తర్వాత టికెట్ చెకింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. మీరు కనుక ఇక్కడ డైరెక్ట్ వచ్చి టికెట్ తీసుకునేటట్టయితే ఇక్కడ రష్ చాలా ఉంటుంది. కాబట్టి బెటర్ మీరు ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోండి. ఆన్లైన్లో మీకు మీ స్లాట్ ఉంటుంది. ఏ టైంలో ఎప్పుడు కావాలనుకుంటున్నారు అన్నది మీ ప్రయాణానికి అనుకూలంగా మీరు టైం స్లాట్ని పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది.
ఇక టికెట్స్ విషయానికి వస్తే, మీరు కనుక ఒకవేళ టికెట్ ని వన్ వే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అంటే మీరు రోప్ వే అక్కడ నుంచి అంబాజీ దగ్గర నుంచి మీరు గేట్ దగ్గరికి కానీ, లేకపోతే గేట్ దగ్గర నుంచి అంబాజీకి కేవలం ఒక్కసారి మాత్రమే ఎక్కాలి అని అనుకుంటే అది 400 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. లేదంటే 2 వేస్ అంటే మీరు ఇక్కడ నుంచి గేట్ దగ్గర నుంచి అంబాజీ వెళ్ళి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ మీరు రోప్ వే నుంచి మళ్ళీ మీ స్టార్టింగ్ పాయింట్కి రావడానికి 700 రూపీస్ అంటే 700 రూపాయల టికెట్ని చెల్లించవలసి ఉంటుంది. 5 నుండి 10 సంవత్సరాలలోపు పిల్లలకి 350 రూపాయల టికెట్ని చెల్లించవలసి ఉంటుంది. ఒక్కసారి టికెట్ తీసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ అనేది ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గంటలో 1000 మందిని ఒకేసారి తీసుకెళ్లే ఈ రోప్ వేని ఎక్కడానికి చాలా మంది యాత్రికులు ఇష్టపడుతున్నారని, రోప్ వే చేసేటప్పటి నుంచి రష్ కూడా బాగా ఎక్కువైందని ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాదు, మనము ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయవలసిన రోప్ వే ఇది. సో మీరు వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 వేనన్నా ఒకసారి ట్రై చేసి చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం జ్వాలాముఖులు ఏర్పడడం వల్ల 5 ముఖ్యమైన ఎత్తైన శిఖరాలు ఏర్పడ్డాయని, అవి అంబాజీ, గోకర్ణ, దత్తాత్రేయ, ఓగాన్ అనసూయ, కాళిక అని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయని కూడా చెప్తారు. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది మెట్ల ద్వారి. ఇంతకుముందు ఈ మెట్లన్నీ ఎక్కి అంబాజీ దాకా చేరుకోవాల్సి ఉండేది, కానీ ఇప్పుడు ఈ రోప్ వే సహాయంతో మనము ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా మనం అంబాజీ దాకా చేరుకుంటాము. అయితే మరో విషయం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి. రోప్వేలో మీరు ప్రయాణించేటప్పుడు అది కాస్త దూరం వెళ్ళిన తర్వాత సడన్గా మధ్యలో ఆగిపోతుంది. దీనికి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది 1-2 నిమిషాల వరకు మధ్యలో ఆగిపోతుంది. మీరు కనుక ఒకవేళ హైట్ కానీ లేకపోతే క్లోజ్ డోర్స్ అంటే మూసున్న డోర్స్కి భయపడేవారు అయితే, జస్ట్ ఇది 1-2 నిమిషాల ప్రక్రియ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా నార్మల్, ఏమీ కాదు. మీకు ఆల్రెడీ క్యాబిన్లో పాటలు ప్లే అవుతూ ఉంటాయి, జస్ట్ అది వింటూ కూర్చుంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఫ్లైట్లో ఎక్కినప్పుడు చెవులు ఏ విధంగా అయితే క్లోజ్ అయిపోతాయో సేమ్ అదే విధంగా ఇందులో కూర్చున్నప్పుడు కూడా కొన్నిసార్లు క్లోజ్ అయిపోతాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చెవులో కాటన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనము అంబాజీ చేరుకున్నాము. అంబాజీ ఆలయం అతి పురాతనమైన ఆలయంగా చెప్పబడింది. ఈ చల్లని తల్లి దర్శనార్థం భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. అంబాజీ ఎప్పుడూ ఈ కొండల చుట్టూ తిరుగుతూ ఇక్కడున్న వారిని కాపాడుతుందని. అంతేకాదు, ఈ కొండలు ఎంత పాతవి అంటే మహాభారతంలో కూడా వీటి గురించి మాట్లాడారని. శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి ఈ అంబాజీ ఆలయానికి వచ్చి దర్శించుకున్నారని. కొత్త దంపతులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి కంపల్సరీ ఇక్కడికి వస్తుంటారని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని కుడివైపున వినాయక స్వామి, ఎడమవైపు కాలభైరవుడు ఉంటాడు. అంబాజీని దర్శించుకున్న వారికి ఈ అమ్మ తప్పక వారి కోరికలు తీరుస్తుందని, కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ వచ్చి మళ్ళీ ఇస్తూ ఉంటారని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయం లోపల మీకు కెమెరాలు అలౌడ్ ఉండవు, కాకపోతే కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ద్వారా ఈ వీడియోని తీయబడింది. మాకు ఇప్పుడే అంబాజీ దర్శనం అయిపోయింది. సో మీరు నా వెనకాల చూస్తున్న కొండ వెనకాల కనిపిస్తున్న చిన్న కొండలనే దత్తాత్రేయ స్వామి వారి పాదుకలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి ఆ కొండ దాకా నడవవలసి ఉంటుంది. అయితే నేను గమనించింది ఏంటంటే, చాలా మంది భక్తులు కేవలం ఇక్కడికి వచ్చి అంబాజీని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ ఈ కొండల్ని దిగి మళ్ళీ దత్తాత్రేయ స్వామి వారి కొండల్ని ఎక్కడానికి ఇష్టపడుతున్నారు. గిరినార్ యాత్ర పైదల్ పి చల్నార్థల్ దర్శన ఆయే రోప్ వేసే జా రే పైదల్ సే రోప్ వేసే జా.
శ్రీ దత్తాత్రేయ భక్తులు తప్పక దర్శించవలసిన 5 దత్తక్షేత్రాలలో 5వ పవిత్ర దత్తక్షేత్రమే ఈ గుజరాత్లో ఉన్న ఈ గిర్నార్ క్షేత్రం. మోక్షాన్ని కలిగించి స్వర్గప్రాప్తి కలిగించే దివ్యక్షేత్రమే ఈ గిర్నార్ పర్వతంగా చెప్తారు. భక్తులు చేరుకోవలసిన 9099వ మెట్టు ఆఖరి మెట్టే దత్తపాదుకలు. చెప్పులు లేకుండా ఎక్కడం వల్ల మోక్షం లభించి స్వర్గప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం, నమ్మకం. అయితే మనము ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత సుమారుగా 1500 మెట్లని మళ్ళీ కిందికి దిగవలసి ఉంటుంది. ఆ తర్వాతే మనకి దత్తపాదుకలు కనిపిస్తాయి. శిఖరంలోని ఎత్తైన శిఖరాన్ని ఎక్కి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాము. మెట్లు ఎక్కి దిగలేని వారు డోలీల సహాయంతో కింద నుంచి, అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎక్కి పై శిఖరం దాకా వెళ్ళి మళ్ళీ కిందికి దిగవచ్చు. మీరు కనుక డోలీల సహాయంతో శిఖరం పాయింట్ దాకా వెళ్ళాలి అనుకుంటే ఒకరికి 6500 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని, అలా అయితే వాళ్ళు మొదటి మెట్టు నుంచి శిఖరం పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కిందికి మళ్ళీ మొదటి మెట్టుకి తీసుకువస్తానని ఇక్కడ ఉన్న డోలీల వారు చెబుతున్నారు. గిర్నార్ ఆలయంలో ప్రతి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 38 కిలోమీటర్లు ఈ కొండ చుట్టూ పాదయాత్ర చేస్తుంటారు. దట్టమైన అరణ్యంలో 4 నుండి 5 రోజులు చేసే ఈ పాదయాత్రకి కేవలం ఈ టైంలో మాత్రమే అటవీ శాఖ వారు అనుమతిస్తూ ఉంటారు. సింహాచల గిరి ప్రదక్షిణ, అరుణాచల గిరి ప్రదక్షిణ లాగే ఈ గిర్నార్ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో ఆ 3 రోజులు 33 కోట్ల దేవతలు ఆ కొండపైనే ఉంటారని, ఆ కొండ చుట్టూ తిరగడం వల్ల 33 కోట్ల దేవతల చుట్టూ తిరిగిన పుణ్యం వస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అంతేకాదు, శివరాత్రి రోజు ఇక్కడికి శివుడికి హారతి ఇవ్వడానికి నగ్న సాధువులు వచ్చి హారతినిస్తుంటారని, అది ఇక్కడ మహా ఉత్సవం అని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. దర్శనానంతరం మీకు తినడానికి ఇక్కడ కాఫీలు, టిఫిన్లు, స్నాక్స్, పాప్కార్న్స్తో సహా అన్నీ లభిస్తాయి. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. సో దర్శనానంతరం మీరు కావలసే ఇక్కడికి వచ్చి మీ కడుపుని నింపుకోవచ్చు. మీరు కనుక గుజరాత్ ట్రిప్ని ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్టయితే ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంవత్సరంలో 11 రోజులు ఎండగానే ఉంటుంది, ఏదో ఒక నెల చల్లగా ఉంటుందని ఇక్కడున్న వారు చెబుతున్నారు. అందుకని మీరు కనుక ఒకవేళ ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే కొంచెం కంఫర్టబుల్ బట్టలతో పాటు సన్స్క్రీన్లు కూడా పెట్టుకోవడం మర్చిపోదు. ఇక్కడున్న ఎండల్ని తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టమని గుర్తుపెట్టుకోండి. సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే లభించే ఈ పండు పేరు పిస్తా పండు అంట.
ఈ పండు ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఇది ఎన్నో మనకి ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలు ఇస్తుందని, అంతేకాదు నార్మల్గా మనము ఎండిపోయిన పిస్తా విత్తనాలు తింటాము కదా, ఇది అయితే సాఫ్ట్గా మెత్తగా జల్లీగా భలేగా ఉంటుంది. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. खाने से कोई श्वास चलता है, किसी को पथरी होता है, किसी को लोहे का टके होते हैं, उसके लिए अच्छा रहता है, एनर्जी वाली वस्तु है. ओके, గిరినార్ ఎత్తైన పర్వతం నుంచి కిందికి చూస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం కొత్తగా అనిపించింది. ఏదో తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. కల్మషం లేని మనుషులు, కొత్త పరిచయాలు నాకు చాలా బాగా అనిపించాయి. ఈ ట్రిప్ నాలోని ఒక కొత్త అనుభూతిని, ఒక మరుపురాని జ్ఞాపకాలని మిగిల్చింది. మా వీడియోస్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.